Namaste, welcome to Suman TV. Rendu Vartalu Pradhanangai Vala, Cinema Varik Samandichi highlight out to Nai. Mahir Babgar chasing a comment Nanu Bollywood were a bear chaleru and to chasing a e comment pine a pet the church and a distant the Ekanga Kangana ran outside them, the Nipa react a yaru. Idoka Vartaite, artist Karate Kalyani, Alage, YouTuber Srikanth Reddy Madhya, pet the Yudhame Jarin the Chapukovali, road lapina. This is hot news. So, this is the views. Share this video. Senior journalist, film critic Prabhu Garu. Namaskaram, sir. Namaskaram. Prabhu Garu, Maraka, hot comment. Eppudu Vivadalakanta, asala Vishanlo, in a pere radu, Kani put Mahesh Babgar chesina oka comment, pedda charchake dariti sindi, netlo asala vipraitanga, netizens andaru troll chesestu unnaru, adi kuda ekkuga north nunchi ee comments vachayi ayina meda negative ga. Bollywood vallu nannu bear cheyaleru. నన్ను ఎఫర్ట్ చేయలేరు అంటూ ఆయన చేసిన ఒక కామెంట్ ఇంత చర్చకు దారితీస్తోంది ఏమంటారు ముందుగా అసలు ఏ సందర్భంలో ఆ కామెంట్ చేశారు ఏ క్వశ్చన్కి ఆయన అసలు ఆన్సర్ ఇచ్చారు మేజర్ అనే సినిమా ఫంక్షన్ సంబంధించినటువంటి ట్రైలర్ లాంచ్ ఫంక్షన్లో తను మాట్లాడటం జరిగింది అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు వెన్ యూఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు బాలీవుడ్ అని అడిగినప్పుడు నేను నీట్ నాకు అసలు ఐ కాంట్ ఎఫర్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బాలీవుడ్ కాంట్ ఎఫర్డ్ మీ అని అన్నారు ఎఫర్డ్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రెమ్యూనరేషన్ కాదు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఒక సినిమా నిర్మాణంలో కానీ ఒక సినిమాని యాక్సెప్ట్ చేసే విషయంలో చాలా విషయాలు కన్సిడరేషన్లో ఉంటాయి ఓకే టైమింగ్స్ అనేటువంటివి వెరీ ఇంపార్టెంట్ బాలీవుడ్లో సినిమా మేకింగ్ అనేటువంటిది ఎలా ఉంటుందో మనకు తెలుసు అర్ధరాత్రి సినిమాలు పెడతారు మనకు ఫస్ట్ షాట్ లాస్ట్ షాట్ తీసేటానికి వాళ్ళు ఫస్ట్ షాట్ తీస్తారు దట్ ఈస్ ద మోస్ట్ ఇండిసిప్లైన్డ్ వే ఆఫ్ మేకింగ్ ద ఫిలిమ్స్ ఇన్ నార్త్ అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఎందుకు కొంతమంది నార్త్ స్టార్స్ సౌత్ని పొగుడుతారు ముఖ్యంగా తెలుగును ఎందుకు పొగుడతారంటే 7 o'clock షార్ట్ అంటే 7 o'clock తీస్తారు ఇక్కడ ఓకే 9 o'clock కాల్చుంటే 9 o'clock షార్ట్ విల్ బి రెస్పెక్టెడ్ అక్కడ అలా ఉండదు అసలు వాళ్ళ అర్ధరాత్రులు తెల్లవారులు షూటింగ్లు చేసుకోవటం రకరకాల గానా భజనాలతో కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని దెన్ దే విల్ గెట్ అప్ గో టు ద బెడ్ ఇన్ ద మార్నింగ్ 6 o'clock వెళ్తారు మళ్ళీ రాత్రి మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు వచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తారు సచ్ థింగ్స్ ఆర్ నాట్ ఐ కాంట్ ఎఫర్డ్ సచ్ థింగ్స్ అండ్ బాలీవుడ్ ఈవెన్ కాంట్ ఎఫర్డ్ మై టైమింగ్స్ అనే సెన్స్ తప్ప ఇట్ డజంట్ మీన్ దట్ ఫైనాన్షియల్గా నన్ను ఎఫర్డ్ చేయలేరు లేకపోతే నా రెమ్యూనరేషన్ లేరు అనేది కాదు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఐఎమ్ ఫుటెడ్ హియర్ ఇక్కడ వెల్ ఆఫ్గా ఇక్కడ ఫుట్ ఆఫ్ అయ్యాను నేను నాకు అక్కడికి వెళ్ళే ఇంట్రెస్ట్ కానీ అవసరం కానీ లేదనే సెన్స్లో అతను చెప్పాడు తప్ప దాంట్లో బాలీవుడ్ను తక్కువ చేసి మాట్లాడిన సందర్భం ఏంటో అయితే నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎక్కువగా ఆ రకంగానే అర్థం చేసుకున్నారు ఆ రకంగానే అర్థం చేసుకున్నారు వంకరగా అర్థం చేసుకోవడానికి మన వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి ఆ దాని మీదనే ట్రాలింగ్ చేస్తారు ఏదో బాలీవుడ్ని అనేసాడు అసలు బాలీవుడ్ వాళ్ళు ఈ రోజున నా సౌత్ గురించి మాట్లాడుతున్నటువంటి విషయాల గురించి ముఖ్యంగా తెలుగు వాళ్ళ గురించి కానీ సౌత్ గురించి మాట్లాడుతున్నటువంటి కాంట్రవర్సీస్ చూస్తే ఇతను కాంట్రవర్సీ మాట్లాడాడు ఏమన్నారు తను ఈ జస్ట్ సెడ్ దట్ హీ ఐఎమ్ డోంట్ ఫిట్ టు ద బాలీవుడ్ బాలీవుడ్ డజంట్ ఫిట్ టు మీ అనేటువంటి సెన్సే తప్ప దాన్ని బాలీవుడ్ని కించపరిచి మాట్లాడేటువంటి సందర్భం అయితే నాకైతే కనిపిస్తుంది కొంచెం కామన్ సెన్స్ కాల్చే వాళ్ళకి కూడా ఎవరికి కనిపించదు అది కాబట్టి దీని మీద రకరకాల కామెంట్లో నెటిజన్స్ మాట్లాడటం జరుగుతుంది సో దానికి అతను వివరణ కూడా ఇచ్చారు మళ్ళీ మహేష్ బాబు ఐ డోంట్ మీన్ దట్ నా ఉద్దేశం అది కాదు నేను అన్నటువంటి ఉద్దేశం వేరు నాకు అక్కడికి వెళ్ళి సినిమాలు చేసేందుకు ఐఎమ్ హ్యాపీ హియర్ ఐఎమ్ హ్యాపీ అండ్ వెరీ మచ్ కంటెంటెడ్ విత్ వాట్ ఐఎమ్ హియర్ టుడే అని చెప్పాడు తప్ప దానికి బాలీవుడ్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి సెన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు తన వివరణ కూడా ఇచ్చారు కానీ ఆ వివరణ ఆగలేదు మళ్ళీ కంగనా రనౌత్ దాని మీద బాలీవుడ్లో మనం కంగనా రనౌత్ ఉంది కదా ఫైర్ బ్రాండ్ కంగనా కంగనా రనౌత్ మహేష్ బాబును సమర్థిస్తూ అతను అన్న దాంట్లో తప్పే ఉంది అని ఆ అమ్మ సమర్థిస్తూ ఆ అమ్మాయి మాట్లాడింది సో అది వైరల్ అనేటువంటిది అవుతూ ఉంటుంది దాన్ని మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత నెక్స్ట్ కేజీఎఫ్ రావటం సో ఇలాగ ఈ సౌత్ సినిమాకి నార్త్ సినిమాకి గ్యాప్ పెరిగిందని అనుకోవచ్చు అంటారా గ్యాప్ కాదు కడుపు మంటలు ఎసిడిటీలు అవి పెరిగినాయి ఎక్కువగా కంటకింపులు పెరిగినాయి అనమాట ఎందుకంటే ఎప్పుడు ఇంతవరకు సినిమా ఇండియన్ సినిమా అంటే నార్త్ సినిమా మాత్రమే అనేటువంటి ఒక భ్రమల్లోనో లేకపోతే అలాంటి ఒక ఇదిలోనో నార్త్ వాళ్ళు ఉన్నారు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే అనేటువంటిది కాదు ఇండియన్ సినిమా అంటే ఇట్ ఈస్ అ ప్యాక్ ఆఫ్ 21 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేటువంటి విషయం ఈ మధ్యకాలంలో బయటకు వస్తుంది కొన్ని కొన్ని సినిమాలు దే ఆర్ మేకింగ్ వండర్స్ ముఖ్యంగా సౌత్ నుంచి వెళ్ళిన సినిమాలు ఇండియన్ ట్రేడ్ కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్నే బద్దలు కొట్టేసినటువంటి చరిత్ర సృష్టించినటువంటి విజయాలు సాధించిన నేపథ్యంలో ఇది ఎక్కడిది తెలుగు హిందీ సినిమా కదా మనం అనుకుంది ఇండియన్ సినిమా అంటే ఇదే కూడా వీడియోడు తెలుగుడెవడు ఈ తమిళోడెవడు ఈ కేజీఎఫ్ కన్నడ వాడెవడు ఈ సక్సెస్లు ఏంటి ఈ హిట్స్ ఏంటి అనేటువంటి ఇంతుందా పొటెన్షియాలిటీ సౌత్లో అనేటువంటిది ఒకటి బయటకు వచ్చిన తర్వాత అదీ కాకుండా గత 4-5 సంవత్సరాలుగా ముఖ్యంగా 3-4 సంవత్సరాలుగా నార్త్లో స్టార్డమ్ అనేటువంటిది డిట్రియేట్ అవుతూ వస్తుంది
ఒకప్పుడు ఉన్నటువంటి ఆ స్టార్ వాల్యూ కానీ ఆ స్టార్ డమ్ కానీ ఆ స్టార్ బజ్ అనేటువంటిది కిల్ అవుతూ వస్తుంది. ఖాన్ మొత్తం, ఖాన్ త్రయం కానీ కపూర్ల త్రయం కానీ వాళ్ళందరూ ఏళ్తూ వచ్చారు. కొంతకాలం అది ఉన్నంతకాలం అయింది, కానీ ఇప్పుడు వాళ్ళ సినిమాలు అనేటువంటి ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, బట్ సబ్జెక్ట్స్ సరైనటువంటి దొరకపోవటం వల్ల ఆ స్టార్ డమ్ అనేటువంటిది, కానీ ఆ స్టార్ దంగల్ తర్వాత ఆ రేంజ్ హిట్ అనేటువంటిది వాళ్ళు చూడలేదు. తర్వాత రెండు మూడు సినిమాలు వేసేసి తప్ప దంగల్ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. మరి ఆ వాటినన్నింటినీ క్రాస్ చేసుకుంటూ సౌత్ ఇండియన్ ఫిలిం అనేటువంటిది వెళ్ళటం అనేటువంటిది వాళ్ళ కంటగింపుగా ఉంది. దాంతో రకరకాల స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఇటు సౌత్ నుంచి కూడా స్ట్రాంగెస్ట్ రిటార్ట్లు వెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ చిన్న విషయం జరిగినా కూడా మమ్మల్ని ఏదో అవమానపరిచారు, నార్త్ని ఏదో ఇది చేశారని. మీరు చేసిన అవమానాల ముందు ఇదంతా అసలు ఇండియన్ సినిమా ఫిలిం ఫెస్టివల్ అని పెట్టుకొని దాంట్లో ఎక్కడా సౌత్ ఇండియన్ స్టార్స్ కానీ సౌత్ ఇండియా తాలూకు ఊసు కానీ ప్రస్తావన కానీ లేకుండా పండగలు చేసుకునేటువంటి వాళ్ళు, ఫెస్టివల్స్ చేసుకునేటువంటి మీరు ఈరోజు అంత ఉలికి పడుతున్నారంటే దానికి అర్థం ఏంటి? ఓన్లీ బికాజ్ ఆఫ్ ద తెలుగు ఫిలిమ్స్ కానీ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ అనేటువంటి ఒక రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. నార్త్ ఇండియన్ ఫిలిమ్స్ తాలూకు రికార్డులను తుడిచిపెట్టేస్తున్నాయి కాబట్టి ఆ కడుపు మంట ఆ యావగింపు. సో దట్ ఈస్ ద రీజన్. అంతే తప్ప మహేష్ బాబు గారు ఏమి నెగటివ్గా, మహేష్ బాబు మాట్లాడిన దాన్ని అసలు ఏమాత్రం తీసుకుని అసలు ఎంత ప్లెయిన్ ఓపెన్గా చెప్పాడు తను. నిజంగా బాలీవుడ్లో సినిమాల మేకింగ్ తాలూకు టైమింగ్ చూస్తే అంత ఇర్రెగ్యులర్ టైమ్స్. ఒక్కొక్క సినిమా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీస్తారు. మనకి ఈ మధ్య కరోనా కారణంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాబట్టడం అనేటువంటి జరుగుతుంది తప్ప అంతకుముందు మన మేకింగ్లో ఎప్పుడూ ఆ పద్ధతి లేదు. ఈ సినిమా అనేటువంటిది మనకు 6 నెలల్లో బ్యాలెన్స్ షీట్ ఫిల్అప్ అయిపోయేటువంటిది, పూర్తయిపోయేటువంటిది మన స్టైల్ ఆఫ్ మేకింగ్ లేదా 6 నెలలు లేదా 6 నెలల నుంచి సంవత్సరం లోపు. కానీ అక్కడ సంవత్సరాలు సినిమా మొదలుపెట్టారంటే ఇంత పిల్లలు ఇంత వేరియేషన్స్ కనిపిస్తుంటాయి ఆ మొహాల్లోనే. సో అలాంటి స్టైల్ ఆఫ్ మేకింగ్కి నేను షూట్ అవ్వనని చెప్పడమే మహేష్ బాబు ఉద్దేశం తప్ప హీ డజంట్ మీన్ టు క్రిటిసైజ్ ఆర్ లుక్ డౌన్ టు ద నార్త్ ఫిలిం. సో ఇది ఇక్కడతో ఆగాలి, నెగటివిటీ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా తన మళ్ళీ మరిన్ని విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి, వాటిపైన కూడా మీ వ్యూస్ షేర్ చేసుకుందాం. థాంక్యూ సార్. నమస్తే.